ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టారు మీరు మీ కూతురు తీసుకురాలే డాడీ నాకు సవతం తెచ్చారు గచ్చెడ్డ పేరు పోగొట్టాలే అమ్మ తప్పు లేదని దునియా మొత్తం అనుకోవాలే నిజమైన భార్య అమ్మని అమ్మ అని ఒప్పుకోవాలే నన్ను క్షమించు గురువా నా మీద ఉన్న కేసులకు భయపడి జైలు కాడికి రాలేకపోయాను నీకు ఘన స్వాగతం పలకలేకపోయాను ఎనీహౌ మన ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఇక మీ ఇష్టం ఇలాంటి వడే 14 ఏళ్ల శిక్ష అనుభవించాను ఇప్పుడు వికాదరా ఇది వాడాలని డిసైడ్ అయిపోయాను అయితే ఇంకేముంది అది అనుబాబు కన్నా ప్రమాదం గురువా అయినా వృత్తి రహస్యాలు సృష్టి రహస్యాలు ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేయకూడదు గురువా పద మన కొంపకెళ్ళిపోదాం మీ ఇంటిక మా కాదు మన ఇంటికి అరే మొహమ్మడి పడతావేంటి రా రా గురువా గురువా ఎక్కండి ఏంటి గురువా ఇది నీ వెనకాల ఇంత కథ ఉందా నువ్వేదో జైలుకెళ్ళొస్తే ఏ దొంగ నోట్ల మిషన్ కో కమిషన్ ఏజెంట్ అనుకున్నా నేను నా భార్య ఐశ్వర్య చాలా హాయిగా బతికేవాళ్ళం వీడే ఈ సూర్యగాడి వల్లే మా జీవితం అల్లకల్లోలం అయిపోయింది మొదట్లో అలేఖి వల్ల ఇదంతా జరిగిందనుకున్నా కానీ తర్వాత వాడు ఐశ్వర్య దగ్గర ఉంచిన నర్స్ వల్ల తెలిసింది ఇదంతా సూర్యగడి పన్నాగమని సూర్య మొదట ఐశ్వర్య గారిని ప్రేమించానని చెప్పారు అదే ఆకాక్షతోనే అలా ప్రేమించిన మనిషి దక్కలేదని వాడు నా భార్యని గర్భవతిని చేశాడు గురువా ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు మరి ఈ విషయం ఐశ్వర్య గారికి తెలియదా తెలియదు మీనాక్షి పెళ్లి టైంలో నా భార్య గర్భవతిగా ఉంది నేను అరుంధతి అన్న ఆవిడ చేసిన ప్లాన్ వల్లే జైలు పాలయ్యాను ఆ టైంలో మీనాక్షి పెళ్లి ఆపే ప్రయత్నంలో ఐశ్వర్యకి అబార్షన్ అయింది నిజం తెలిస్తే బతకదని ఆ విషయం ఐశ్వర్యకి చెప్పకుండా దాచారు తను గర్భవతినన్న భ్రమలో ఉన్న ఐశ్వర్యని నిజంగా గర్భవతిని చేశాడు ఆ సూర్యగాడు అది నా వల్లే వచ్చిన గర్భమని భ్రమతోనే ఉన్న ఐశ్వర్య ఆ భ్రమలోనే దీపును కని ప్రాణాలు వదిలింది అరే ఇది నిజంగా ఘోరం గురువా అవును ఇప్పుడు దీపుకి విషయం తెలుసా అదే
సూర్యనే తన తండ్రి అని, మీరు బ్రతికే ఉన్నారని, తన తల్లి ఐశ్వర్యాని సూర్య మోసం చేశాడని ఇవన్నీ తెలుసా? తెలీదు. తెలీదా? వామ్మో, సూర్య మామూలు క్రిమినల్ కాదు గురువా. వాడు మన తల్లో దూరొచ్చాడనిపిస్తుంది. ఆ సూర్యగాడు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేశాడు. ఆ సూర్య కొడుకు వీరు నా బిడ్డ దీపు నుంచి ఆస్తి లాక్కున్నాడు. సూర్య కూతురను నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. వాడి కుటుంబం నా కుటుంబాన్ని కబళించేసింది, సర్వనాశనం చేసేసింది. వదల్లు, ఆ ఇంట్లో ఏ ఒక్కరిని వదల్లు. ఇంతకింత అనుభవించేలా చేస్తాను, నరకం చూపిస్తాను. తప్పకుండా గురువా, నీకు నేనున్నాను. ఏం చేయాలో చెప్పండి, చేసి పారేస్తాను. అసలు ఆ పిల్ల అను, అదే సూర్య కూతురు అను, పల్లె నుంచి నేరుగా నా దగ్గరికే వచ్చింది గురువా. నీ దగ్గరగా? నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ అదే గురువా, ఆ పిల్ల బస్సు దిగంగానే నా చేతి వాటం చూపించా. ఆ తరువాత అందగతి కదా, అమ్మేద్దామని ట్రై చేశా. ఆ కైలాష్ గాడు, అదే సూర్యగారి మేనలుడు, శ్యామలదేవి కొడుకున్నాడే వాడు, రే ఓ పిల్ల కావాలంటే చూపించా. వాడికి సూర్య కూతురని తెలిసిందో ఏమో, పెళ్లి అడేస్తానని కూర్చున్నాడు. మరైందా? ఎక్కడా, మధ్యలోనే ఆగిపోయింది కదా. వాడి వల్లే, ఆ కైలాష్ గడి వల్లే ఆగిపోయింది. ప్రపంచంలో ఉన్న బ్యావర్స్ గాళ్ళందరినీ వరుసగా నిలబెడితే అందరికన్నా ముందు తేలేది వాడే. అది వాడి క్యారెక్టర్. అయితే ఆగిపోయిన ఆ పెళ్లి ఇప్పుడు జరగాలి. అలాంటి బేవార్స్ గాడే సూర్య కూతురికి ముగ్గురుగా రావాలి. ఇది జరగాలి. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి ఇదే జరిగేటట్టుంది. ఆ కైలాష్ గడి అమ్మ శ్యామల అని ఉందే, ఆవిడ మహాకంత్రిది. మన హుస్సేన్ సాగర్ లో ఉన్న కుళ్ళును తీసి బొమ్మను చేసి ప్రాణం పోస్తే దాని పేరే శ్యామల. ఇప్పుడు కొడుకుని అనూకి ముడిపెడదామని చూస్తుంది. ఇవన్నీ నీకెలా తెలుసు? ఆ నువ్వు మరీ అమాయకుల్లా నటిస్తున్నావు గురువా. జైల్లో ఉండి నువ్వే అంత ఇన్ఫర్మేషన్ సంపాదించావు. నేను బయట ఉండి వాళ్ళ చుట్టూ తిరిగేవాణ్ణి, ఆ మాత్రం సంపాదించలేనా? నాకు ఆ కైలాష్ గారిని శ్యామల్ని పరిచయం చేయి. ఈరోజే, ఇప్పుడే పరిచయం చేయాలి. నేను వాళ్ళని అర్జెంట్ గా కలవాలి. అలాగే గురువా, కానీ నాకు కైలాష్ ఒక్కడే పరిచయం, శ్యామలదేవితో పరిచయం లేదు. పర్వాలేదు, వాళ్ళొక్కరిని పరిచయం చేయి చాలు. సూర్య ఇంట్లో ఒక్కొక్కరికి చితిని పెరచడం కాదు, ఒక్కసారిగా ఆ ఇంటినే చితిగా మారుస్తా. అందరికీ కలిపి ఒక్కసారిగా తలకూరి పెడతా. నేనిక్కడి నుంచి వెళ్లేటప్పుడు సూర్యతో ఛాలెంజ్ చేశాను. నా భార్యతో నువ్వు కనబోతున్న బిడ్డతోనే నిన్ను చంపేస్తాను రాని శపథం చేశాను. ప్రస్తుతం దీపు వాడి మీద కోపంతోనే ఉంది. దేవుడు నా పక్కే ఉన్నాడని చెప్పడానికి ఎంతకన్నా మంచి నిదర్శనం లేదు. ఈ టైం వేస్ట్ చేసుకోలేను. పద, ఎక్కడుంటాడు వాడు? ఎక్కడుంటాడా కైలాష్? అంటే సాక్ష్యాధారాలతో సహా చూపించిన సూర్య అన్నయ్య ఓటు అనూకే అన్నమాట. కన్న కూతురు కదా ఆవిడ, అందుకే ఇంత చేసినా ఎంత చెప్పినా నేను కానిదానిగానే మిగిలిపోయాను. ఇన్నాళ్ళు పెంచిన ప్రేమ ఏమైపోయిందో. సిమ్ కార్డు మార్చినట్టు ఎంత ఈజీగా మారిపోయారు డాడీ. ఆయన మారడం కాదులే, ఆ మహాతల్లి మార్చేసింది. ఏది ఏమైనా ఎవరు చేసినా నీకు మాత్రం చాలా ద్రోహం జరిగింది దీపు. మీ డాడీ ఫ్యామిలీ మొత్తం నీతో నీ జీవితంతో ఆడుకుంది. వీరు నీ ఆస్తిని కాజేశాడు, అను నీ స్థానాన్ని కాజేసింది. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. నీ జీవితం ఈ విధంగా కావటానికి
ఒక రకంగా కారణం నేనే కదా ఇందులో మీరు చేసిందే ఉందత్తయ్య మొదట రుత్తును కోరుకుంది నేనేగా అది పాడు చేయడం ఎలా అవుతుంది మీరు నాకు చేసిన గ్రేటెస్ట్ హెల్ప్ సరే జరిగిపోయిన వాటి గురించి డిస్కషన్ అనవసరం దీపు స్ట్రైట్ గా నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ జీవితంతో ఆడుకుంటూ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న వీరు అనులను నేను కంట్రోల్ చేస్తాను ప్రస్తుతం నామకే వస్తే నీకు భర్తగా ఉన్న రుత్తుని 100% నీ సొత్తుగా మారుస్తా అయితే ఇందుకు నువ్వు నా కోఆపరేట్ చేయాలి చేయగలవా అవేం మాట్లాడతయ్యా చేయగలవా ఏంటి చేసి తీరుతాను మీకు ఇంతకు ముందు రుత్తుబావతో కమిట్ చేయించినప్పుడే చెప్పా ఫ్యూచర్ లో నువ్వా నాన్నా తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను నిన్నే సపోర్ట్ చేస్తానని ఇప్పుడు అదే చెప్తున్నా నువ్వేం చేయమంటే అదే చేస్తా చెప్పు ఏం చేయమంటావు కైలాష్ నాకు తెలియనే ఉందని చచ్చాక పోయేది అక్కడికే కదా అని శ్మశానంలో కాపురం పెడతారా ఎవరన్నా దీపు నేను నిర్ణయానికి వచ్చాను అనుని కైలాష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య దానంత చూస్తానని ఇంత ఫేవర్ చేస్తున్నావేంటి ఇది ఫేవర్ గా కనపడుతుందా నీకు కైలాష్ నా కొడుకున్న విషయం మర్చిపోయి ఆలోచించు వాణ్ణి చేసుకున్న ఏ ఆడపిల్లైనా సుఖంగా ఉండగలుగుతుందా అత్తయ్య అర్థమైంది కదా ఈ పెళ్లి జరిగితే అను మొదట అనుభవించబోయే నరకం అది అసలు విషయానికొస్తే అను నువ్వు నేను మనం ముగ్గురం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది తను నాకు కోడలు నీకు తోటి కోడలు నువ్వు పెద్ద కోడలు అది చిన్న కోడలు తన మీద నీకే అధికారం ఇక్కడ నీదే రాజ్యం తొక్కి పారే ఇక నీ ఇష్టం ఏంటి ఓకేనా నాకు డబుల్ ఓకే అత్తయ్య అత్తయ్య నువ్వు సామాన్యురాలివి కావు అయ్యా బాబోయ్ నాకు నాకెంత ఎక్సైటింగ్ ఉందో తెలుసా ఎప్పుడెప్పుడు ఇది నిజమవుతుందా ఎప్పుడు నేను అనునలా ఆ పొజిషన్ లో చూస్తానా అనిపిస్తుంది కావాలి దానికి అలాగే కావాలి ఖచ్చితంగా కైలాష్ లాంటి వాడే దానికి మొగుడు కావాలి ఈ పెళ్లి ఎలాగైనా జరగాలత్త సారీ అత్త రియలీ సారీ నేను ఇలా అని ఉండకూడదు ఎంతైనా కైలాష్ మీ కొడుకు కదా నో ప్రాబ్లం దేవుడు దీవిస్తాడు దెయ్యం ఏడిపిస్తుంది రాత్రి నల్లగా ఉంటుంది పగలు తెల్లగా ఉంటుంది కైలాష్ మంచివాడు కాదు ఇది అందరికీ తెలిసిన విషయాలేగా మొహమాటం దేనికి యు ఆర్ గ్రేట్ అత్తయ్య మీరు చెప్పారు నేను చేస్తాను ఇవన్నీ ఓకే కానీ ఈ అనుకి బాడీగార్డ్ గా బావున్నాడే కైలాష్ తో పెళ్లి అంటే రుత్తు బావ అడ్డుపుల్లేస్తాడు కదా ఎలా నీక బెంగక్కర్లేదు అసలు ఈ సంబంధం గురించి అడగమని మొదట సలహా ఇచ్చింది రుత్విక్ ఏంటి రుత్తు బావా
అనుని కైలాష్ కి ఉమ్మని అడగమన్నాడా? మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య. అదే నిజమైతే ఇంకా కైలాష్ అనుల పెళ్లి జరిగినట్టే. సరే, ఇంతకీ నిశ్చితార్థం ఎప్పుడు అనుకుంటున్నారు? అత్తయ్య, వాట్ ఎ సర్ప్రైజ్! ఏంటి, నిశ్చితార్థానికేనా? ఓ, డ్రామా గిట్లా షురూ అయిందన్నట్టు. ఇక మనం గీడు ఉండద్దు. జంప్! నువ్వున్నావనే ధైర్యంతోనే వచ్చాం దీపు. అను, రండత్తయ్య, రారా పెళ్లి కొడుక. వద్దే, అదేదో నా కొరక అన్నట్టుంది. కైలాశం చాలు. సర్లే, రండి. దీపు, అనూని అన్నయ్యని ఒప్పించే పూచి నీదే. నువ్వు ఆ సాయం చెయ్యి. ఇదే జరిగితే మొత్తం ఫ్యామిలీ ఆనందంగా ఉండేలా చూస్తాను. చేరా రుతు. తప్పకుండా అత్తయ్య. మీకెందుకు, నేను మేనేజ్ చేస్తాను కదా. చిటికలో వచ్చేస్తా. దయ్యాన్ని డాడీని పెళ్లి కొప్పించాలంటే అంత ఈజీ కాదు. నా తాతలు దిగొస్తారు. దేవుడా, నా పని సక్సెస్ అయ్యేలా చూడు. దీపు ఒప్పించగలుగుతుందమ్మా? ఒప్పించి తీరుతుంది. దీపు మాటంటే అన్నయ్యకి అనుకి ప్రాణం కదా. అవును పెద్దమ్మా, ఇంట్లో దీపం మాటకు తిరిగే ఉంది. జరా ఏమనుకోకక్క, నాటకం నీతోనే షురూ చేస్తున్నా. ఇది మనందరి మంచి కోసానికే. క్షమించక్క. అను, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏందక్క గది, ఎందుకంత ఖుషిగా ఉన్నావు? ఏమై? ఓ, చెప్పలేనను, చెప్పలేనంత ఆనందంగా ఉంది. నువ్వెంత అదృష్టవంతురాలువో చెప్పలేను. గట్లనా? ఎందుకనక్క? నాకు నీ మీద ఎంత కోపం ఉన్నా అది ప్రేమతో వచ్చే కోపం అని నీకు తెలుసు కదా. ఓ, బరాబర్ తెలుసు. ఇప్పుడు నీకు మంచి జరిగితే నాకు సంతోషంగా ఉండదా? అరే, ఎందుకుండదు? అక్కవి నీకు కాకుండా ఎవరికుంటది బోల్? అది చెల్లెలంటే నీలా ఉండాలి. అది సరే, ఇప్పుడు నీ మంచి కోసం
నీ భవిష్యత్తు కోసం ఒక విషయం చెప్తా, కాదనవు కదూ? అన్నా జరో పాలి బయటికి రారాదే.